Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. Manamu ee roju discuss cheyaboye topic vachesi methodologies lo bhaganga bodhana upakaranalu andi social methodology. Actual ga manam ee class ninnane cover cheyali aithe ninnane nenu cheppanu kuda kaani last 10 minutes em ayyindante voice anedi raledu ante correct social methodology bodhana upakaranalu nunchi voice anedi raledu meeku ardham ayye untundi ending varaku chusina variki. అందుకని ఏం చేశానంటే ఇంకా మళ్ళీ కొత్త క్లాస్ ప్రిపేర్ చేయాలంటే టైం అంతా ఎక్కువ తీసుకుంటుందని వీడియో అక్కడి వరకు కట్ చేసి మీకు సైన్స్ వరకే అప్లోడ్ చేశాను. కంటిన్యూ నేను మీకు రేపు చెప్తానని నిన్న చెప్పాను. దాని ప్రకారమే ఈరోజు మనము సోషల్ మెథడాలజీలో భాగంగా బోధనోపకరణాలను నిన్నటి క్లాస్కి ఈరోజు కంటిన్యూ చేద్దాము. టెలిగ్రామ్ లింక్ను నేను గ్రూప్లో ఇస్తానమ్మా. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రీవియస్ క్లాసెస్ వినకపోతే వాటికి సంబంధించిన లింక్స్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఈ పీడిఎఫ్ కూడా నిన్నటి క్లాస్లో ఉన్న పీడిఎఫ్ఏ కాబట్టి మళ్ళీ సేమ్ పీడిఎఫ్ని నేను లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్దాము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గిన మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎప్పుడు చెప్పే చిన్న మాట, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దామమ్మా. బోధనోపకరణాలు సోషల్ మెథడాలజీ ఏక ధ్రువ ప్రక్రియ అంటే ఏంటి అంటే ఉపాధ్యాయ కేంద్రిత విద్య అమ్మ. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు చెబుతూనే ఉంటాడు, పిల్లవాడికి ఇక్కడ సంబంధం ఏమాత్రం లేదంటే పిల్లవాడికి వచ్చే డౌట్స్ కావచ్చు ఏది కూడా ఇక్కడ ఉపాధ్యాయుడు క్లారిఫికేషన్ అనేది ఉండదు. ఉపాధ్యాయుడు చెప్పాలనుకుంది ఉపన్యాస పద్ధతి రీతిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, దాన్ని ఏక ధ్రువ ప్రక్రియ అని పేర్కొనటం అనేది జరిగింది. సెకండ్ వచ్చేసి ద్విధ్రువ ప్రక్రియ అమ్మ. అంటే ఇక్కడ ఎవరుంటారు అంటే ఉపాధ్యాయుడు ఉంటాడు, విద్యార్థి ఉంటారు. అంటే ఉపాధ్యాయ కేంద్రిత విద్య ఉంటుంది, విద్యార్థి కేంద్రిత విద్య కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి త్రిధ్రువ ప్రక్రియ అమ్మ. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థితో పాటుగా సమాజాన్ని కూడా ఇక్కడ భాగస్వాములుగా చేయటం అనేది జరుగుతుంది. ఈ యొక్క త్రిధ్రువ ప్రక్రియను కనిపెట్టిన వారెవరమ్మా? ఇది మీకు నిన్నటి క్లాస్లో చెప్పాను, మీరు ఆ క్లాస్ వినుంటే గిన మీరు దాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. త్రిధ్రువ ప్రక్రియను ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మా. ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్, అది ప్రీవియస్ టెట్లో కూడా అడిగారు, అందుకని మీరు గుర్తుంచుకోండమ్మా. నెక్స్ట్ మన కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే జాన్ అమోగస్ కొమీనియన్ శాస్త్ర బోధనలో ఉపకరణాల వినియోగాన్ని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యులమ్మా వీరు. అదేవిధంగా పిల్లల యొక్క మనస్తత్వాన్ని అభిరుచులను పరిగణలోకి తీసుకొని ఫ్రోబెల్ మరియు స్కిన్నర్ వీరిరువురు కూడా బోధనోపకరణాల ఉపయోగితను లభ్యతను బట్టి వర్గీకరణ చేయటం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, కోవిన్ పరిశోధన ప్రీవియస్ స్టెట్లో అడిగారు, ఇంకా దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నాలుక ద్వారా అంటే రుచి ద్వారా మనము ఎంత జ్ఞానాన్ని సంపాదించుకోగలము 100%లో అంటే కేవలం 1% ద్వారా వచ్చేసి రుచి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటామమ్మా. మరి స్పర్శ ద్వారా ఎంత సంపాదించుకుంటాము అంటే 1.5%. మరి వాసన ద్వారా ఎంత సంపాదించుకుంటాము అంటే 3.5%. మరి వినడం ద్వారా ఎంత సంపాదించుకుంటామంటే 11%. మరి చూడటం ద్వారా ఎంత సంపాదించుకుంటాము అంటే 83%. చూసారమ్మా, కేవలం ఏంటంటే చూడటం ద్వారానే ఎక్కువ జ్ఞానాన్ని మనము పొందగలము. ఎంత అంటే 83%. ఓకేనా? ఇక్కడ మనం గమనించినట్లయితే చదవడం ద్వారా మనకు ఎంత జ్ఞానం లభిస్తుంది అంటే 10%, వినడం ద్వారా 20%, చూడటం ద్వారా 30%, చూస్తూ వినడం ద్వారా 50%, స్వతహాగా వివరించడం ద్వారా 70%, వివరిస్తూ పనిచేయడం ద్వారా 90%. ప్రీవియస్ స్టెట్లో అడిగారమ్మా ఈ కొవిన్ పరిశోధన మీద, కాబట్టి మీరు ఈ పర్సంటేజెస్నే గుర్తుపెట్టుకోవాలి. చాలా వరకు కూడా చాలామంది క్లాసెస్కి వస్తున్నారు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అంటే చదువుకుంటున్నారు. అంటే వాళ్ళకు కేవలం మీరు గమనించండి అమ్మా, వాళ్ళకి ఎంత పర్సంటేజ్ మాత్రమే వాళ్ళు సంపాదించుకోగలరు అంటే కేవలం 10% మాత్రమే. కాబట్టి ఏంటంటే రావటము, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవటము, వెళ్ళిపోయి చదువుకోవడము అలా మీరు చేయకండమ్మా. ఎందుకంటే చాలా తక్కువ పర్సంటేజ్ మాత్రమే మీకు గుర్తుంటుంది. ఎప్పుడైతే చూస్తూ వింటారో అంటే క్లాస్ని మీరు చూస్తూ వింటూ ఎప్పుడైతే వింటారో
మీకు అప్పుడు 50% అనేది లభించడం అనేది జరుగుతుందమ్మా. విన్న తర్వాత మీరు ఏదైతే విన్నారో దాన్ని మీరు రికాల్ చేసుకోండి. క్లాస్ అయిపోయాక మీరు ఎప్పుడైతే రికాల్ చేసుకుంటారో, రికాల్ చేసుకుని మన ఇంట్లో మన తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ నేను ఈరోజు ఇలా చదువు ఒకసారి చెప్తాను విను అని చెప్పేసి ఇలా వివరిస్తున్నప్పుడు కానీ ఏమవుతుందంటే మనకు ఆ జ్ఞానం అనేది పెరిగి 70% ఉండటం అనేది జరుగుతుందమ్మా. ఇట్లా కాకుండా వివరిస్తూ పనిచేయటం అంటే మీరు చూశారు, విన్నారు, నలుగురికి చెప్పారు, కానీ మీరు ఆ క్లాస్ని నోట్స్ మళ్ళీ మెయింటైన్ చేశారు అంటే నా పీడిఎఫ్నే కాకుండా మీరు మళ్ళీ స్వతహాగా నోట్స్ రాశారు, అప్పుడు మీకు ఏమవుతుందంటే 90%. కానీ ఎగ్జామ్ ముందు ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు చూడండి, వినండి, స్వతహాగా వివరించండి. ఈ రెండు పాయింట్స్ మీరు ఫాలో అయినప్పుడు మీకు ఎగ్జామ్ టెట్టుకు వచ్చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుందమ్మా. కాబట్టి మీరు దీన్ని గమనించండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవద్దు. మీరు క్లాసు మొత్తం వినండి. విన్న తర్వాత మీరు దాన్ని నలుగురికి చెప్పండి, వివరించండి, ఈరోజు క్లాస్ ఇది అని. అప్పుడు మీకు ఏంటంటే దానికి సంబంధించిన ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కువ కాలం మీకు మైండ్లో ఉండటం అనేది జరుగుతుంది. అంటే నేను ప్రతి వీడియోలో మీకు చెప్పొచ్చు, మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అని. కానీ ఏంటంటే ఇది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అలాంటివన్నీ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీకు ఇంకో ఆప్షన్ లేదు, మీరు క్లాస్ పూర్తి వినాలి అంతే. ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ కాదు కదా. కాబట్టి ఏంటంటే ఒక క్లాస్ మీరు వింటున్నారంటే దాన్ని పూర్తిగా విన్నాకనే. ఇప్పుడు సపోజ్ మీరు కాలేజీకి వెళ్తారమ్మా, అక్కడ క్లాస్లో మధ్యలో లేసి వస్తారా? లేదు కదా. మీరు క్లాస్ విన్నప్పుడు పూర్తిగా వినాలి అంతే. అప్పుడే మీకు అనేది డెఫినెట్గా అది ఏదో ఒక రోజు చదువుకున్న చదువు మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా చదువుకున్న చదువు వృధా అవ్వటం అనేది జరగదు. చూడటం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు చూడండమ్మా, ఎంత బోధించే పరికరాలు ఉన్నప్పటికీ కూడా అంటే ఎంత ఉపయోగించినా కూడా 90% కంటే మనము ఎక్కువ సమాచారాన్ని జ్ఞప్తికి ఉంచుకోలేము. మనము స్మృతి విస్మృతిలో చెప్పుకున్నామమ్మా సైకాలజీలో భాగంగా. అక్కడ మనం గమనించినట్లయితే 2 డేస్కి ఎంత పర్సంటేజ్ గుర్తుంటుంది, ఎంత విస్మృతి శాతం ఎంత, స్మృతి శాతం ఎంత అని. అంటే ఎవరు కూడా 100% అనేది జ్ఞప్తికి ఉంచుకోలేరమ్మా, కేవలం 90% మాత్రమే ఉంచుకోగలరు. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే అబ్బా నాకేం గుర్తుండట్లేదు, వాళ్ళ టాపర్స్, వాళ్ళ టాపర్లు అని ఒక అపోహలో ఉండిపోతారమ్మా. కాదమ్మా, వాళ్ళు కూడా మర్చిపోతుంటారు, కాకపోతే వారు మీకన్నా కొంచెం ఎక్కువ రికాల్ అనేది చేసుకుంటారు. మనం తక్కువేం కాదమ్మా, మనం కూడా రికాల్ అనేది ఎక్కువగా చేసుకున్నప్పుడు మనం కూడా టాపర్స్తో సమానంగా ఉంటాము. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. టాపర్స్ అంటే వాళ్ళేమి సపరేటుగా పైనుంచి రాలేదమ్మా, వాళ్ళు కూడా మనతోటి వారే. కాకపోతే వాళ్ళు ఎక్కువ శాతం టైం దాని మీద పెట్టారు, మనం ఎక్కువ శాతం టైం పెట్టట్లేదు. కాబట్టి మీరు దాన్ని గమనించి అలాంటి అపోహలన్నిటికీ దూరంగా ఉండి మీరు ప్రతి ఎగ్జామ్లో కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా టాప్ స్కోర్లో ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడు ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కదమ్మా, నాలుక, చర్మము, ముక్కు, చెవి, కన్ను. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందిన జ్ఞానంలో కేవలం చర్మం, కేవలం చూడటం ద్వారా అంటే కన్ను ద్వారా 83% పొందుతున్నాము. మిగతా జ్ఞానేంద్రియాల ద్వారా కేవలము 17% మాత్రమే మనము పొందటం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే మన యొక్క విద్యారంగానికి ఎనలేని సేవ చేసిన వారిలో ముఖ్యులు ఎవరంటే ఎడ్గార్ డెల్ అమ్మ. నిన్న మనం చెప్పుకున్నాము ఎడ్గార్ డెల్ అనుభవ శంకు గురించి. అక్కడ మనము కోడ్ కూడా ప్రాక్టీస్ చేశాము. ఏమని ప్రాక్టీస్ చేశాము మీకు గుర్తే ఉంటుంది, ప్రకణ, ప్రక్షేప్ర, దూచరే, దృశ్య. ప్ర అంటే ప్రత్యక్ష ప్రాయోగిక అనుభవాలు, క అంటే కల్పిత అనుభవాలు, నా అంటే నాటకీకరణ. నెక్స్ట్ ప్రక్షేప్ర, ప్ర అంటే ప్రదర్శనలు, క్షే అంటే క్షేత్ర పర్యటనలు, ప్ర అంటే ప్రదర్శితాలు, దూచరే, దూ అంటే దూరదర్శన్, చ అంటే చలనచిత్రాలు, రే అంటే రేడియో, దృశ ధ్రువ అంటే దృశ్య సంకేతాలు, స అంటే శబ్ద సంకేతాలు అని నిన్న మనము ఎడ్గార్ డెల్ అనుభవ శంకువులో మనం నిన్నటి క్లాస్లోనే మనం తెలుపుకున్నాము. దాన్ని ఒకసారి రికాల్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సోషల్ మెథడాలజీలో బోధనోపకరణాలలో పటాలమ్మ. ఈ యొక్క పటాలు అనేది మన యొక్క సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఊతకర్ర అన్నమాట. ఈ మ్యాప్ అనే ఆంగ్ల పదము మప్ప అనే లాటిన్ పదం నుంచి రావటం అనేది జరిగిందమ్మ. మప్ప అంటే ఏంటి అంటే చదునైన భూ ఉపరితల అంశాలను చూపించడము. దాన్ని మీరు గుర్తుంచుకోవాలమ్మా, చదునైన భూ ఉపరితల అంశాలను చూపించడాన్ని ఏమంటారంటే మప్ప. ఇప్పుడు మీరు గమనించినట్లయితే పటాలను గురించి మీకు సోషల్ సిలబస్లో కూడా ఇచ్చారు. మనకు సోషల్ కాన్సెప్ట్స్లో భాగంగా మనం చూసినప్పుడు మేబీ 7th క్లాస్ అనుకుంటాను,
సెవెంత్ క్లాస్లోనో ఎయిత్ క్లాస్లోనో నాకు అంత ఐడియా రావట్లేదు. ఈ పటాలను గురించి ఫస్ట్ లెసనే ఉంది మనకు, అందులో కూడా మీకు వీటి గురించి రావటం అనేది జరుగుతుంది. భౌగోళిక పటాలు, రాజకీయ పటాలు, ప్రత్యేక మ్యాప్లు, ఇవన్నీ కూడా మీకు అక్కడ రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే భౌగోళిక పటాలు అంటే ఏంటంటే, ఖగోళ శాస్త్రంలో భూస్వరూపాలు, స్వాభావిక మండలాలను చూపించే పటాలను ఏమంటారమ్మా? భౌగోళిక పటాలు. మరి రాజకీయ పటాలను ఏమంటారు అంటే, ఖండాలను, దేశాలను, నగరాలను, సరిహద్దులను, రవాణా మార్గాలను, అక్షాంశాలను, రేఖాంశాలను, ధృవ ప్రాంతాలను, రాజధానులను చూయించే పటాలను రాజకీయ పటాలు అని పేర్కొనటం అనేది జరుగుతుందమ్మా. మరి ప్రత్యేక మ్యాపులు అంటే ఏంటంటే, ఇవి స్పెషల్గా కొన్నింటి కోసం మాత్రమే సిద్ధం చేసినాం. అంటే ఏంటివి? దేవాలయాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు, విద్యార్థుల్లో విషయం అవగాహన కొరకు నిర్మించే పటాలను ప్రత్యేక మ్యాపులు అని పేర్కొనటం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, రిలీఫ్ మ్యాప్లు. ఇవి వచ్చేసి త్రిమితీయ పటాలు, అంటే 3D మ్యాప్స్ అనమాట ఇవి. ఇవి కళ్ళకు కట్టినట్లు కనపడతాయి. ఇందులో ఖర్చు ఎక్కువ ఉంటుందమ్మా, మాపన ప్రమాణాలు కూడా ఇందులో ఎక్కువగా పాటించాలి. ఈ రిలీఫ్ మ్యాపుల్లో మనం ఏమేమి గమనించవచ్చు అంటే, భూగోళంలో ఉండే వివిధ ప్రాంతాలను, పర్వతాలను, సముద్ర ప్రవాహాలను, ఉష్ణోగ్రతను, విస్తృతిని, వర్షపాతంను, అడవులను, జనసాంద్రతను, ఇవన్నీ కూడా మనము రిలీఫ్ మ్యాపుల్లో మనము గమనించవచ్చమ్మా. విద్యార్థులకు నియోజనాలు ఇవ్వటానికి అంటే హోంవర్క్స్ అమ్మా, అంటే అసైన్మెంట్స్ ఇవ్వటానికి ఏ పటాలను ఉపయోగిస్తారంటే అవుట్లైన్ మ్యాప్స్ను ఉపయోగిస్తారంటే శ్వేత పటాలు లేదా ఖాళీ పటాలు. అంటే ఏంటంటే, ఇప్పుడు మనము చిన్నప్పుడు మనం గమనించినట్లయితే మన సోషల్ టీచర్ ఏం చేస్తారంటే, మీరు రేపు వచ్చేటప్పుడు ఖాళీ ఇండియా మ్యాప్ తీసుకొని రండిరా అని చెప్తారు మనకి. మనం తీసుకొని వెళ్తాము, క్లాస్కి తీసుకెళ్ళాక టీచర్ ఏం చేస్తారంటే, ఇందులో మీరు స్టేట్స్ అన్నిటిని గుర్తించండి అంటారు, లేకపోతే ఓషియన్స్ని మీరు ఇందులో గుర్తించండి అని చెప్తారనమాట. ఇలా ఏంటి అంటే, ఆ మ్యాప్స్ని అవుట్లైన్ మ్యాప్స్ అంటారనమాట. అంటే విద్యార్థులకు అసైన్మెంట్స్ ఇవ్వటానికి, అంటే అందులో ఎలాంటి సమాచారం ఉండదు, ఓన్లీ అవుట్లైన్ మాత్రమే ఉంటుంది, మ్యాప్ యొక్క అవుట్లైన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏంటంటే అవుట్లైన్ మ్యాప్స్ అని పిలవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబు అమ్మా. ఈ గ్లోబు గురించి మీకు అందరికీ రీసెంట్గా తెలిసిందే, మనము KGF 2 సినిమాలో మనం చూసాము, మీరందరూ కూడా చూసే ఉంటారు. రాకింగ్ స్టార్ యాష్ అన్న ఏం చెప్తారంటే, ఇది ఇలాంటిది నా దగ్గర కూడా ఒకటి ఉంది, కాకపోతే అది బంగారంతో చేసింది, దాని స్టాండు బంగారమే, దాని కింద ఉన్న టేబుల్ బంగారమే అంటారు. సూపర్ ఉంటుంది ఆ డైలాగ్ మాత్రం. అంటే సినిమా చూడమని కాదమ్మా, అంటే కొంచెం రిలీఫ్ కోసం అని చెప్తుంటాను, కాబట్టి మీరు ప్రొసీడ్ అయిపోవాలి. అంటే ఎప్పుడు కూడా క్లాసే అంటే కొంచెం బోర్ అనేది వస్తూ ఉంటుంది, అందుకని. ఇక్కడ మనము గ్లోబు అంటే ఏంటంటే, భూమికి నమూనా అమ్మ ఈ గ్లోబు అనేది. ఇక్కడ మనము గమనించినట్లయితే దీని ద్వారా ఏమి ఉపయోగం అని మనం గమనించినట్లయితే, ఈ యొక్క పరిశీలన లేదా తయారీ ద్వారా ఏం జరుగుతుంది అంటే, క్రియాశీలత, సృజనాత్మకత, జ్ఞానేంద్రియాలకు పనిని కల్పించే అభ్యసనను స్థిరపరచడం అనేది జరుగుతుందమ్మా. ఇప్పుడు మనము ఈ యొక్క గ్లోబు ఎన్ని రకాలను మనం చూసుకున్నట్లయితే, భౌతిక గ్లోబు, రాజకీయ గ్లోబు, ఆవరణ రేఖ రూపులేఖ గ్లోబు అన్నమాట. భౌతిక గ్లోబు అంటే ఏంటి అంటే, భౌతిక పటంలోని అంశాలన్నింటినీ ఈ యొక్క భౌతిక గ్లోబు చూపించడం అనేది జరుగుతుందమ్మా. మరి రాజకీయ గ్లోబు అనేది ఏంటంటే, రాజకీయ పటంలోనే అంశాలను అనేది చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే, నాకు తెలిసి KGF 2 మూవీలో ఉన్న ఆ యొక్క గ్లోబు కూడా రాజకీయ గ్లోబే అయి ఉంటుంది, ఎందుకంటే ఆపోజిట్లో ఉంది ప్రైమ్ మినిస్టర్ కదా, అందుకని మేబీ పాలిటిక్స్ కాబట్టి రాజకీయ గ్లోబే అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది మరి ఏ గ్లోబు అనేది ప్రశాంత్ నీల్ గారికి, అదేవిధంగా యాషన్నకు తెలియాల్సింది. అది ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఆవరణ రేఖ రూపురేఖ గ్లోబ్ అనమాట, అంటే అవుట్లైన్ గ్లోబ్. ఇవి వచ్చేసి తక్కువ ఖర్చుతో కూడుకుందమ్మా. నెక్స్ట్ మనము చార్టులు. ఈ చార్టులు ఎన్ని రకాలు అంటే, వంశావళి చార్టు, వృక్ష చార్టు, ప్రవాహ చార్టు, టేబుల్ చార్టు, స్ట్రిప్టీస్ చార్టు, ఫ్లిప్ చార్టు, ఫ్లిప్కార్ట్ కాదమ్మా ఫ్లిప్ చార్టు, ప్రక్రియ కార్యాచరణ చార్టు, కాలరీతి కాలక్రమ చార్టు. వంశావళి చార్టు అంటే ఏంటి అంటే, వంశస్థులను గురించిన సమాచారాన్ని తెలపటం అమ్మా. ఇప్పుడు మనం గమనించినట్లయితే అప్లికేషన్ ఓరియంటెడ్లో, ఇప్పుడు మనము మొఘలుల వంశాలను ఎలా మనం గుర్తించుకుంటామమ్మా? కోడ్ మనకు తెలుసు. ఏం తెలుసు? మొఘలుల అంశాలను మనం చూసుకున్నట్లయితే, మొఘలుల రాజులు ఎవరు అని మనం గమనించినట్లయితే, బాద్షా అని మనము కోడ్ అనేది మనం గుర్తు పెట్టుకొని ఉంటాము. అంటే బి అంటే ఏంటి? బాబర్. హెచ్ అంటే హుమాయూన్. ఏ అంటే అక్బర్. జే అంటే జహంగీర్. ఎస్ అంటే షాజహాన్. ఏ అంటే ఔరంగజేబు. ఇది
మొఘలుల వంశస్థుల చక్రవర్తుల యొక్క రాజుల యొక్క కాలక్రమం అన్నమాట. ఇప్పుడు మనకు అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎలా అడుగుతారు అంటే, మొఘలుల వంశస్థులలోని రాజులు ఒకరి తర్వాత ఒకరు, బాబర్, హుమేయున్, అక్బర్, ఇలా వీరి యొక్క రాజుల యొక్క కాలక్రమం గురించి తెలుపుతుంది. మరి వీటిని ఏమంటారు అంటే, మనం కాలక్రమ చార్టు అనేది మనము చూస్ చేసుకోకూడదు అమ్మా, ఎందుకంటే అది సంఘటన క్రమము. కాలక్రమ చార్ట్ అనేది ఇక్కడ మనం ఏంటంటే, మొఘలుల వంశస్థులలో ఉన్న రాజుల గురించి సమాచారాన్ని ఇస్తా, అంటే వారి యొక్క వంశావళిని గురించి ఇస్తుంది అనమాట. అంటే అది ఏమవుతుందంటే వంశావళి చార్టు అవుతుంది. నెక్స్ట్ వృక్ష చార్ట్ అమ్మ, అంటే ఏంటంటే విభాగాలు ఉప విభాగాలు ఉంటాయి. మీరు గమనించినట్లయితే మనము ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం చూసినప్పుడు అక్కడ బీటెక్కు సంబంధించి 4 రకాల బ్రాంచ్లు అనేవి అక్కడ వాళ్ళు నోటీస్ బోర్డులో ఒక చెట్టులాగా బొమ్మని ఇచ్చేసి దాని మీద ఇక్కడ పైన సిఎస్సి ఇది ఒక చెట్టు అనుకోండి అమ్మ, ఇలా ఒక చెట్టు అనుకోండి, అక్కడ ఏం చేస్తారంటే సిఎస్సి అని, త్రిబుల్ అని, ఈసీఈ అని, మెకానికల్ అని ఇలా ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే ఒక కాలేజీకి, ఒక కాలేజీలో ఉన్న యొక్క కోర్సులో సంబంధించిన విభాగాలను ఉప విభాగాలను తెలిపే చార్టు ఏది అంటే వృక్ష చార్టు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రవాహ చార్ట్ అమ్మ, ఇది వంశ చార్టును పోలి ఉంటుంది, కేవలం పైన చెప్పుకున్న రీతిగానే ఎగువ నుంచి దిగువ వరకు ఉంటుంది. నెక్స్ట్ టేబుల్ చార్ట్ అమ్మ, అంటే ఇది ఒక పట్టికలాగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రిప్టీస్ చార్ట్, అంటే సందర్భానుసారంగా చూయించి తీసివేయటానికి అనమాట, అంటే ఇది అవసరమైనప్పుడు చూయించడానికి, అవసరం లేనప్పుడు తీసివేయటానికి ఉపయోగించే చార్ట్ని స్ట్రిప్టీస్ చార్ట్ అని పిలవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్లిప్ చార్ట్ అమ్మ, అంటే ఇది స్పైరల్ బైండింగ్ లాగా ఉంటుంది, అంటే ఇలా ఉంటుందమ్మ, అంటే ఒకవైపు అనేది లెఫ్ట్ సైడ్ అనేది బొమ్మ ఉంటుంది, రైట్ సైడ్ అనేది దానికి ఆ బొమ్మకు సంబంధించిన వివరణ అనేది ఉండటం జరుగుతుంది. దీన్ని ఏమంటాము అంటే ఫ్లిప్ చార్ట్ అని పేర్కొనటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రక్రియ కార్యాచరణ చార్ట్ అమ్మ, అంటే ఇది ఏంటంటే వరుస క్రమము, అంటే ఇక్కడ చూడండి వస్త్రం తయారే అని చెప్పి, అంటే ప్రక్రియ అంటే మీకు తెలిసిందే కదమ్మా ప్రాసెస్, కార్యాచరణ అంటే ప్రాసెస్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ వస్త్రం తయారీ అని ఉదాహరణ కింద రాశాము, మనము మనకు సైన్స్ క్లాసెస్లో ఉంది చేనేత వస్త్ర, చేనేత ప్రక్రియ అని. అంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే కకూన్ నుంచి ఏ రకంగా పట్టు తీసే వరకు కూడా మొత్తం అందులో ప్రాసెస్ అనేది ఉంటుంది. ముందు కకూన్ ఏర్పడటము, ఆ తర్వాత కొంతకాలానికి కకూన్ బయటికి రావటము, అందులో నుంచి పట్టు రావటము, ఆ తర్వాత పట్టుగుడ్డలు, పట్టుగుడ్లు అని ఇలా మనకు ఒక వరుస క్రమం అనేది ఉంటుందమ్మా. మనము అది టెక్స్ట్ బుక్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, అది మేబీ 7th లోనో 8th లోనో ఉందనుకుంటాను. ఆ చార్టుని ఏమంటారంటే ప్రక్రియ చార్టు లేదా కార్యాచరణ చార్టు అని పిలవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాలరీతి లేదా కాలక్రమ చార్ట్, అంటే ఇందులో సంఘటన క్రమం అనమాట. ఇప్పుడు మనం గమనించినట్లయితే మన యొక్క భారతదేశ స్వాతంత్రోద్యమానికి సంబంధించి కొన్ని సంఘటనలు మనకు గుర్తుంటాయమ్మా. జాతీయోద్యమము టాపిక్లో మనము 1905 నుంచి 1947 వరకు కూడా జరిగిన సంఘటనలు ఆ యొక్క క్రమం అనేది మనకు టెక్స్ట్ బుక్లో మెయింటైన్ చేశారు. దాన్ని ఏమంటారంటే కాలక్రమ చార్టు, కాలరీతి చార్టు అంటారమ్మా. నెక్స్ట్ కమ్మి చార్ట్ అంటే ఏంటంటే ఇట్లా దిమ్మెల ఆకారంలో ఉంటుందమ్మా. నెక్స్ట్ లైన్ గ్రాఫ్ అంటే ఏంటి అంటే పరస్పరం సంబంధం కలిగిన విషయాల మధ్య ఇది గ్రాఫ్ అనేది చూపించడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ ఒక విషయము, ఇది వై యాక్సిస్ ఇక్కడ ఒక విషయం అనేది ఉండటం అనేది జరుగుతుందమ్మా. పరస్పర సంబంధం కలిగి ఉంటాయి ఈ విషయాలు అనేవి మీరు గుర్తుంచుకోవాలమ్మా. నెక్స్ట్ సచిత్ర గ్రాఫ్ అంటే ఏంటంటే ఒక సంస్థలో జరిగిన వస్తుత్పత్తిని విడివిడిగా చూపించకుండా యూనిట్ల ఆధారంగా చూపించడాన్నే సచిత్ర గ్రాఫ్ అని పేర్కొనటం అనేది జరుగుతుందమ్మా. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, మీకు తెలిసిందే వెన్ గ్రాఫ్లనే వెన్ డయాగ్రామ్స్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే ఇలా ఒక సర్కిల్ అనేది ఉంటుంది బాహ్య వృత్తము, లోపల అంతర్వృత్తాలు అనేవి ఉంటుంది, అది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇవన్నిటిని కూడా ఏంటి అంటే వెన్ డయాగ్రామ్స్ అని పేర్కొనటం అనేది జరిగిందమ్మా. నెక్స్ట్ బోర్డులు, అందులో ఉండే రకాలు మనం గమనించినట్లయితే సోషల్ మెథడాలజీలో భాగంగా నల్ల బల్ల ఉపయోగిస్తాము, బులెటిన్ బోర్డు ఉపయోగిస్తాము. బులెటిన్ బోర్డు ఎందుకు అంటే కార్యక్రమాలను తెలపటానికి ఉపయోగిస్తామమ్మా. నెక్స్ట్ ప్రకటనల బోర్డు అంటే ఏంటంటే ఇది సమాచారాన్ని బహిరంగంగా తెలపటానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ అయస్కాంత బోర్డు అంటే బొమ్మల ద్వారా, చిత్రాల ద్వారా దీన్ని అయస్కాంత బోర్డుని ఉపయోగించడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనము స్కూల్లో గమనించినట్లయితే ఒక గోడ మీద
మన యొక్క స్టేట్ మ్యాప్ని గీయటం అనేది జరుగుతుంది, వాటిని అయస్కాంత బోర్డు అని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఖాదీ ఉన్ని గుడ్డ ప్యానల్ బోర్డు అనమాట, అంటే ఇది రాయడానికి ఉపయోగపడదమ్మా. నెక్స్ట్ కుక్కీ బోర్డు, అంటే ఇక్కడ తాళాలను వేలాడ తీయడానికి, బొమ్మలను వేలాడ తీయడానికి ఉపయోగిస్తారనమా. నెక్స్ట్ రోలింగ్ బోర్డు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆకాశవాణి, ఇది రేడియో అమ్మ శ్రవణ పరికరము. ఇది ఎస్ఐఈటి ద్వారా నిర్వహిస్తారు. ప్రాథమిక తరగతులకు విందాము నేర్చుకుందాము అనే ఆ యొక్క కార్యక్రమం ద్వారా బోధించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ నమూనాలు, ఇది 3D ఉపకరణము, అంటే త్రిపార్శ్వ బోధనా కరణము. ఎస్కే కొచార్ గారి అభిప్రాయం ప్రకారము నమూనాలను గురించిన ముఖ్య సమాచారము అదనంగా పొందుపరచబడుతుంది. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే గణతంత్ర వేడుకలలో ప్రదర్శించే శకటాలు. ఇప్పుడు మనం శకటాల గురించి పిల్లలకి ఎంత చెప్పినా వారు అంతగా అవగాహన చేసుకోలేరు, ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానము విద్యార్థుల్లో అంత ఉండదన్నమాట. ఇప్పుడైతే మనము గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆ యొక్క ప్రదర్శించే శకటాలను మనం చూపించినప్పుడు పిల్లవాడికి ఆ యొక్క జ్ఞానం అనేది ప్రత్యక్షంగా పాల్గొని ఉంటాడు కాబట్టి ఎక్కువ శాతము అతను అర్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ అట్లాస్లు. మన యొక్క సోషల్కి వచ్చేసరికి ఈ యొక్క అట్లాస్ లేకుండా మనం టెక్స్ట్ బుక్ కూడా చదవలేము. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా మీకు అట్లాస్ అనేది పక్కన పెట్టుకొని ఆ తర్వాతే మీరు టెక్స్ట్ బుక్ను రీడ్ చేయండి. అంటే టెక్స్ట్ బుక్తో పాటు అట్లాస్ కూడా మీ పక్కన అనేది ఉండాలి. ఇది ఒక ప్రత్యేక పుస్తకం అమ్మ. ఇది అతి తక్కువ ఖర్చుతో కూడుకుంది. గ్లోబులు పటాలకు సంబంధించిన పూర్తి సమాచారాలు పుస్తకాల రూపంలో పొందుపరిచిన దాన్ని ఏమంటాము అంటే అట్లాస్ అని పేర్కొనటం అనేది జరుగుతుందమ్మా. ఇది ఈరోజు క్లాస్ అమ్మా. మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.